నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస బుల్టన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లే రోగులకు వైద్య చికిత్స అందించే వాహనాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ప్రారంభించారు హాజీపూర్ మండలంలోని చందనాపూర్ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కుమ్రంబాలతో కలిసి కలెక్టర్ వాహనాన్ని ప్రారంభించారు ఆలనా పథకంలో భాగంగా సకల వైద్య పరికరాలతో ఉన్న వాహనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు इस సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి రాలేని రోగుల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చికిత్స చేశారని తెలిపారు ఈ అవకాశాన్ని అర్హులైన రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎన్సిడి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లాలో మరి వయోవృద్ధుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ద్వారా ఈ వెహికల్ మంజూరు చేయడం జరిగింది దానికి మన జిల్లా కలెక్టర్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ వెహికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే గ్రామాలలో తిరుగుతూ వైద్య సిబ్బంది మరి ఎవరైతే 60 సంవత్సరాలు పైబడి క్యాన్సర్ తో గానియండి పక్షవాతం తో గాని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి ఇది స్కీమ్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి మరి జిల్లాలో 1780 మంది రోగులను గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ దశల వారీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే వయోవృద్ధులను మరి అటు కొడుకులు గానియండి బిడ్డలు గానియండి మరి తర్వాత తతిమ బంధువులు గానియండి పట్టించుకునే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది సో ప్రభుత్వం ఇట్లాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ఎవరైతే ప్రజలు వాళ్ళందరూ మరి యూజ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మనమరి మండలంలోని పలు గ్రామ పంచాయతీలో నిర్మించిన వైకుంఠ ధామం శ్మశాన వాటికలను ప్రభుత్వ ఎమ్మెల్యే బాలకసుమన్ ప్రారంభించారు మందమరి మండలంలోని శంకరపల్లి సారంగపల్లి చిర్రకుంట పలు గ్రామ పంచాయతీలో నిర్మించిన వైకుంఠ ధామం శ్మశాన వాటికలను ప్రభుత్వ బాలకసుమన్ జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి వేల్పుల రవితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు కొంతమంది ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజల గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ ఖచ్చితంగా చేసుకుందాం మంచిగా ప్రమాణంగా తయారు చేసుకుందాం అదేవిధంగా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయమన్నారు ఓపెన్ జిమ్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఇప్పటికే ప్రతి గ్రామంలో ఇక్కడ మహిళలు మీరు ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామంలో మహిళా తల్లుల కోసం మహిళా భవన్ ఉండాలనేటటువంటి ఆలోచనతోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీల్లో 102 ఇంటికి గాను 102 ఇంటికి 15 లక్షల రూపాయల విలువతో మొత్తం 16 కోట్లతో సమ్మక్క సారలమ్మ మహిళా భవన్లు కూడా కట్టిస్తా ఉన్నాం సో దాంట్లో భాగంగా సారంగపల్లి గ్రామ పంచాయతీలు కూడా మంచి మహిళా భవన్ కట్టించడం జరుగుద్ది కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ మనం తీసుకున్నటువంటి 36 బిల్డింగ్లో సారంగపల్లి మహిళా భవన్ లేదు సో దీనికి సంబంధించి నెక్స్ట్ 66 గ్రామ పంచాయతీల్లో వచ్చేటటువంటి సెకండ్ ఫేజ్ బిల్డింగ్లలో సారంగపల్లి వస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే మీరు 5 నుంచి 10 గుంటల స్థలాన్ని తీసి పెట్టాలి పెడితే అక్కడ మహిళా భవన్ కడతాం ఒకటి రెండవది యూత్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగుల అలాట్మెంట్ జోనల్ మల్టీ జోనల్ జిల్లా స్థాయి అయిపోయిన తర్వాత కొత్త ఖాళీలను కూడా అన్నింటినీ గుర్తించి పెద్ద ఎత్తున వేలాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది సో దానికి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఉండే యువత అందరూ పోటీ పరీక్షలకు మనల్ని ప్రిపేర్ అయ్యే విధంగా 100 గ్రామాల్లో 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే చెన్నూరులో మనం ఆల్రెడీ లైబ్రరీ కట్టున్నాం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషెంట్ కేర్ సానిటేషన్ స్వీపర్ సెక్యూరిటీ గార్డులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె పరిలో దిగారు విధులను బహిష్కరించి ఆసుపత్రి ముందు బయటాయించి ఆందోళన చేపట్టారు వేతనాలు పెంచాలని పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు ప్రావిడెంట్ ఫండ్ ఏఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు కనీస వేతనం 21,000 చెల్లించాలని కోరారు
మేము మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నా. నా పేరు కుమారు, శానిటేషన్ వర్కర్. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. మాకు కాంట్రాక్ట్ కాకుండా మాకు వేతనము గవర్నమెంట్ రూపకంగా మాకు ఇవ్వాలి. మనిషి వేతనం జీవ నెంబర్ 60 ప్రకారం మాకు అమలు చేయాలని. మాకు ఈ కాలపరిమితి కాంట్రాక్ట్ వద్దు. ఎందుకు అంటే ఇప్పటికీ ఎక్స్చేంజ్ అనుకుంటే పోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది 3 సంవత్సరాలు, దాన్ని ఎక్స్చేంజ్ రూపకంగా పెంచుకుంటూ 3 సంవత్సరాలు అవుతుంది. మాకు వచ్చే జీతం కనీసం 7000 రూపాయలు వస్తుంది. 7000 రూపాయలల్లో మేము మా భార్య పిల్లలు ఎలా పోషించుకుంటాం? కాకపోతే మళ్ళీ ఏమంటున్నారు, వచ్చే సంవత్సరం ఈ నెల ఆ నెల అని పెంచుకుంటా. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా 3 నెలలు 4 నెలలు మేము వర్క్ చేస్తే వచ్చే సాలరీ ఒక నెల జీతం వేస్తాను. అవును సార్, మాకు జీతాలు లేదు సార్, మాకు 7000 రూపాయలు జీతాలు వస్తున్నాయి సార్. మాకు దేనికి సరిపోతలేదు, మా పిల్లలు మాకు ఇంటి కిరాయిలు అవి కూడా సార్ 3 నెలలు ఒకసారి వస్తాయి. అవి అంటే అత్తే లేకపోతే 4 నెలలు ఉండేలా ఇస్తాను. మాకు కరోనాలో కూడా మేము డ్యూటీ చేసాం సార్, భయపడకుండా నేను చేసిన మా పిల్లలకు మేము అందరం భయపడుకుంటాం. అట్లా కూడా మాకు ఏం రాలేదు సార్. మాకు అందరికి ఇచ్చింది, అందరూ పెంచింది, మున్సిపాలిటీ కూడా పెంచిచ్చింది, కానీ మాకు ఏమి ఇవ్వలేదు. మాకు కనీసం ఒక 10 గ్రాముల బియ్యం కూడా మాకు ఎవరు సాయం చేయలేదు. అందుకోసమని మేము జీతాలు పెంచాలని చెప్పేసి మాకు జీతాలు పెంచాలి. మాకు 7000 రూపాయలు సరిపోతలేదు సార్. మేము ఇప్పుడు 20 ఏళ్ళు కూడా చెప్తున్నాం సార్, జీతాలకు అన్ని రేట్లు పెరిగినాయి సార్. మాకు కూడా జీతాలు పెరగాలి కదా, అందరికి పెంచాలి సార్, మాకు పెంచలేదు. మరి మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా 1,60,00,000 రూపాయల నిధులు నిర్మితమవుతున్న బీట్ రోడ్డుకు ఎమ్మెల్యే దివాకరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా మంజూరైన మినీ ట్యాంక్ బండ్ పనుల్లో భాగంగా ఇటికల నుంచి చెరువు కట్ట మీదుగా సాయిబాబా ఆలయం వరకు 1,60,00,000 రూపాయల నిధులతో మంజూరు అయిన బీటీ రోడ్డుకు భూమి పూజ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మస్కాంతయ్య, వైస్ చైర్మన్ పోడి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, సురేష్ నాయక్, గడుకోపుల ఉమాదేవి, మెట్టు కళ్యాణి రాజ్, సాయిని సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి, సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, టీఆర్ఎస్ నాయకులు పెట్టం తిరుపతి గోళ్ళ కాంతయ్య, నడిమెల్ల రాజన్న, దొంత నర్సన్న కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటుకల నుండి చెరువు కట్ట మీద నుంచి సాయిబాబా వెనుక మస్జిద్ దాకా ఈ రోడ్డు ఒక బీట్ రోడ్డు. బీట్ రోడ్కి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి దీనివల్ల ఇటుకల గ్రామానికి NH హైవే మీద పోకుండా చెరువు కట్ట మీదకి వెళ్ళి నేరుగా 5-6 నిమిషాలనే లక్ష్మీ చేరుకున్న దిశగా వారు రాకపోకలు కానీ వ్యాపారరీత్యా కానీ అందరికీ ఉపయోగపడే ఒక బ్రహ్మాండమైన రోడ్డు. అనతి కాలంలోపే 2-3 మాసాల్లోపే ఇది పూర్తవుతుంది. ఈ గ్రామానికి ఎంతో మేలయ్యే కార్యక్రమం కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా ఒక రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. మరిపల్లి ఆ ప్రాంతం కూడా బ్రహ్మాండంగా కలవాట అవుతుంది. అది కూడా లక్ష్మణకు సంబంధించిన రోడ్డు కూడా బ్రహ్మాండంగా, అది కూడా ఊళ్ళో సిమెంట్ అక్కడక్కడ పీటి కూడా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయి, కోరికలు ఎందుకున్నాయని అనడానికి మేము ఎవరం కాదు. మనం ప్రభుత్వానికి ఏ విధంగా అండగ ఉంటామో ఒకసారి ఆలోచించుకొని మరి ఈ భూమి పూజ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు దివాకర్రావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన మెంబర్ వారు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి ఈ విధంగా మన ఏదైతే కాంట్రాక్టర్గా ఉన్నారో వారు, మరి ముఖ్య ఏదైతే వేదిక నిర్వహించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో ఇటుకల రైతు సోదరులు, మహిళా సోదరులు, అందరు కార్యకర్తలు, పదవించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ ఈ బృహత్తర కార్యక్రమం ఏంటంటే లక్ష్మీపేట మున్సిపాలిటీలోనే ఇప్పుడైతే 2 కోట్ల కావచ్చు. నూట నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ళపల్లి పునరావాస కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాలనీలోని నివాసం ఉంటున్న అట్కపురం శేఖర్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఉదయాన్నే పిల్లలు స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లో నుండి మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న తన సోదరుడు మహేష్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి తన అన్న శేఖర్కు విషయం తెలియజేశాడు. అనంతరం ఇరుగు పొరుగు వారితో కలిసి చెలరేగిన మంటలను చల్లార్పేందుకు ప్రయత్నాలు చేశారు. కొద్దిసేపటికి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసింది.
మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి బీరువా పూర్తిగా కాలిపోయింది. అందులోని విలువైన డాక్యుమెంట్లు 70,000 నగదు, 5.5 తులాల బంగారం, బట్టలు కాలిపోయినట్లు బాధితుడు అట్కపురం శేఖర్ తెలిపారు. ఇంట్లోని వాషింగ్ మిషన్ తదితర వస్తువులు కాలిపోయినట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. బాధితుడిని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరు సుబ్బయ్య, కౌన్సిలర్ వంగ తిరుపతి తదితరులు పరామర్శించారు. ఆరోగ్యం బాగాలేక మాస్టర్కి వెళ్ళాను. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. మా మరిది కాల్ చేసి రూమ్లు పైన అంటుకున్నాయని చెప్పారు. ఆ విషయం విన్న తర్వాత 10 నిమిషాలు కూడా మేము ఆగలేదు, వెంటనే వచ్చేసాం సార్. వచ్చేసరికి ఇక్కడ మంటలు లేవుతున్నాయి, మా ఇంటి ముందు అందరు చాలామంది ఉన్నారు. ఇది మ్యాటర్ అంతే. క్యాష్ కూడా ఉన్నాయి సార్ మా ఆయన. ఇల్లు ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, బీరువా, ఫ్రిడ్జ్ అన్ని తీర్లో ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. నాకు లేదంటూ ఏది లేదు, అన్నీ ఉన్నావు, అన్నీ కాలిపోయినాయి. తాళ్ళపల్లి ఫ్లాట్స్, మేము మా మిసెస్ బాగాలేకుంటే హాస్పిటల్ కన్నా వెళ్ళినాం. మా బాబును అక్కడ అక్కల దగ్గర ఇంటికి అడుగులు పెట్టి హాస్పిటల్లోనే వెళ్ళినాం. మేము హాస్పిటల్ పోయినాం, టెస్ట్ కానీ బ్లడ్ ఇచ్చింది. కథ మా తమ్ముడు ఫోన్ చేసి అన్న ఇల్లు అంటుకున్నది రా అన్నమని వచ్చి చూసినాం. చూసే వరకు మొత్తం అంటుకున్నది అన్న. మన చిట్టు పైసలు మా అత్తగారు ఇచ్చిన మొత్తం 70 వెళ్ళకుండే. ఇక బంగారం అదొకటి నెక్లెస్ 2 తులాలన్నర, ఇక వాళ్ళు వాళ్ళు కట్నాలు పెట్టిన మొత్తం 1 3 తులాలే ఉన్నాయి. ఆ ఉంగరాలు మొత్తం కాలిపోయింది, అది కాలిపోయింది. ఇక అన్ననే దొరకలేదు. ఇక ఇంత ఇల్లు బట్టలు మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయింది. సింగరేణి సంస్థ మందమది ఏరియాలో స్ట్రక్చర్ సమావేశాలు జరగకపోవడం వల్ల సింగరేణి కార్మికులు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీసీ ఆధ్వర్యంలో మందమరి ఏరియాలోని అన్ని గనుల విభాగాలపై జనవరి 6న ధర్నా నిర్వహించి సింగరేణి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 6 తారీఖు నాడు గురువారం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లపై ఈరోజు కార్మిక సమస్యలపై ధర్నా చేసి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా సింగరేణి మందవారి ఏరియాలో కార్మికులకు మున్సిపాలిటీ 10% హెచ్ఆర్ఏ రావాల్సి ఉన్నది, మరి హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు. సింగరేణి యాజమాన్యం ఈరోజు కోటలు మిగిలి ఉన్నాయి, ఆ మిగిలి కోటలు ఉండగా ఎలా చెల్లిస్తామని అంటా ఉన్నారు. ఈరోజు మంచి కోటర్స్ అన్ని కూడా రాజకీయ నాయకులు అన్నదండలతోని వాళ్ళ అనుచరులు ఉంటా ఉన్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటా ఉన్నారు, ఇంకా ఇతరులు ఉంటూ ఉన్నారు. కొందరు ఇల్లీగల్గా ఆక్రమించుకొని కిరాయికి ఇచ్చుకుంటా ఉన్నారు. వాటిని అన్నిటిని కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యం ఖాళీ చేసే పరిస్థితులు లేదు. ఈరోజు మంచి కోటర్స్ అన్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇలా నిరుపయోగంగా పందులు వంటి పొరుతున్నటువంటి కోటర్లు, కంపౌండ్ వాళ్ళు కోటర్లు ఈరోజు కార్మికులు తీసుకోవాలంటే ఒక కోటర్ తీసుకుంటే వాళ్ళ రిపేర్ చేయించుకోవడానికి ఈరోజు 150,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి భయపడి ఇలా కోటర్లు తీసుకోలేని పరిస్థితిలో కార్మికులు ఉన్నారు. లక్షన్పేటలోని R&B అతిథి గృహం ఆవరణంలో లక్షన్పేట మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్లోని ఎమ్మెల్యే దివాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఇంటి పెద్ద కొడుకుగా కళ్యాణ లక్ష్మి రూపంలో ఆర్థిక భరోసా కేసీఆర్ ఇస్తున్నారని, ఈ నగదు రూపంలో అండగా నిలవడం గొప్ప మనసున్న కేసీఆర్కే సాధ్యమైంది. ఈరోజు 80 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, దాసుల్లా రాజ్ కుమార్ కౌన్సిలర్లు, చాతరాజు రాజన్న, సురేష్ నాయక్, గడుకొప్పుల ఉమాదేవి, కిరణ్ మెట్టు, కళ్యాణిరాజ్, సాయిని సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి, సంధ్యారాణి, జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దాదాపు 85 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో రూరల్లో 50 మందికి, పట్టణంలో 30 మందికి, మొత్తం 85 మందికి మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఇది ఒక బహుత్తరమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, కరోనా సందర్భంలో కూడా కళ్యాణ లక్ష్మి ఆపదలు
అదే విధంగా పెన్షన్ ఆపద్దు, ముఖ్యమంత్రి సాయని ఆపద్దు, రైతు బంధు అనుకోండి, రైతు భీమా అనుకోండి, ఆపద్దని ఒక మహత్తరమైన మరి కార్యక్రమం రూపకల్పన చేసి సింగిల్ చేయమంటే పేరు మహత్తరమైన కార్యక్రమం చేపట్టి వందలాది మందికి వేలాది మందికి ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చే కార్యక్రమం మన డిసెంబర్ నెలలో అయితే నేను అనుకుంటా ఎక్కలేనని పెళ్ళలేని అవి ఇంకో నెలకు రెండు నెలలకు వస్తాయి. నేనే రోజు 15 అటెండ్ చేశా ఒక 10 రోజులు. అంటే నేను అనుకుంటా ఈ మధ్యకాలంలో మొన్న డిసెంబర్లో అయిన పెళ్లిలు బహుశా గతంలో ఎప్పుడు కానట్టు అన్ని మ్యాక్సిమం పెళ్ళలేని ఏదో ఒకరిదో తప్ప అందులో 5% తప్ప ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ తప్ప ఎందుకంటే ఐటీ ఉంటే తప్ప దాదాపు అందరికీ మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో లబ్ధిదారు ఒక నిమిషం అయినండి, సాధారణంగా ఏదైనా లబ్ధి వచ్చిందంటే అక్కడక్కడ దళారులు పుట్టుకొస్తారు. తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ళపల్లి మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జక్ల రాజేశం వివాహ దినోత్సవాన్ని సిసిసిలోని శ్రీసాయి అనాథ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కుమారుడు జక్కుల విద్యాసాగర్ దంపతుల ఆధ్వర్యంలో ఆశ్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జక్కుల మల్లక్క రాజేశం దంపతులు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని బంధువులు కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు చిన్నయ్య, విమల, ఆకుల రాంబాబు, సుజాత, గర్షి రామస్వామి, బెంచాల వేణు, చిరుమల నాగరాజు, బండి తిరుపతి, బురుగు సత్తయ్య, రాజేశ ఆశ్రమ నిర్వాహకులు కాలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా పెళ్లి రోజు సందర్భంగా మన ఆర్కేపై కాలనీ శ్రీసాయి వృద్ధుల ఆశ్రయంలో మరి వారికి భోజనాలు తయారు చేసుకొని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ పెద్దవాళ్ళు అంటే మా తల్లిదండ్రులు అంతా వయసు ఉన్నారు, కొంతమంది వాళ్ళను సేరదీసి దీన్ని నిర్వసించడం కష్టమైనప్పటికీ కూడా వాళ్ళు కష్టాన్ని ఓర్చుకుంటూ దీనిలో కొంత స్టాఫ్ కూడా పనిచేసేటోళ్ళు అందరూ వాళ్ళను ఒక తల్లిదండ్రిగా చూసుకుంటున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులనే చక్కగా కొడుకులు చూస్తలేరు. అటువంటిప్పుడు కొంత మానవత్వ దుర్బలతో ఈ కమిటీ ఈ ఆశ్రయం నడిపించేటువంటి కమిటీ వాళ్లకు ఈ సందర్భంగా మేము వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, వెంటనే విడుదల చేయాలని మండలంలో నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన చేశారు. అనంతరం నర్సింగ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లోకి పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్ భయంతో పోలీసులను వాడుకుంటూ నియంతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు ఎత్తివేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు సుంకరి రాజేందర్, మండల కార్యదర్శి పల్ల పవన్ కుమార్, మండల యువమోర్చా అధ్యక్షులు పెంచల రంజిత్, యువమోర్చా ఉపాధ్యక్షుడు దేనేని రమేష్, సల్లూరి రవీందర్, నీలం శ్రీకాంత్, జిల్లా యువమోర్చా నాయకులు సుద్దల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఇంటిపైన దాడి చేసి కిటికీలు పగలగొట్టి మరి బాష్పవాయు ప్రయోగించి అత్యంత దారుణంగా తల పలిగిన, రక్తం కారుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని కేతన్పల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్, టౌన్ ఇన్ఛార్జ్ మోటపలకల తిరుపతి అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి నల్ల బ్యాడ్జీలతో నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 317 జీవోతో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా జీవోను రద్దు చేయాలని సంజయ్ దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అరెస్టు చేయించి 14 రోజులు జైలుకు రిమాండ్కు పంపడం కక్ష సాధింపు చేరేనని మండిపడ్డారు. ఈ జీవోతో ఉద్యోగులు స్థానికేతరను కోల్పోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సభ్యుడిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులు ప్రవర్తించిన తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులకు బీజేపీ నాయకులు కార్యకర్తలు భయపడారని వెంటనే బండిపై పెట్టిన కేసులు ఎత్తివేసి 317 జీవులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోషం శ్రీనివాస్, సత్యనారాయణ, రవీందర్ ప్రసాద్, శ్యామ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కన్వీనర్, పార్లమెంటు సభ్యులు 317 జీవోను తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది ఉపాధ్యాయులకు ఏమాత్రం కూడంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితిలో మరి ధర్నా చౌక్లో ధర్నా చేస్తే మరి చాలామందికి ఇబ్బంది ఉంటుంది కరోనా సమయంలో అని చెప్పి తన పార్లమెంటు అడుగులో ఉన్నటువంటి తన ఆఫీసులో మరి ఆఫీసులో నిరాహార దీక్ష చేస్తే ఆ యొక్క నిరాహార దీక్షను భగ్నం కలిగించి మరి లేనిపోని అన్ని కూడంగా డిపార్ట్మెంట్కి ఎన్నైతే కేసులు పెట్టాలనుకున్నారో అన్ని కేసులు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మరి వారిని అక్రమంగా అరెస్టు చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి నిరాదీక్షలు చేయడం కానీ ధర్నా చేయడం కానీ స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనబడతా ఉంది. కాగా మంచిర్యాల జిల్లా దండపల్లి బస్టాండ్లో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జ్లు ధరించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత పోకడలతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిందని, ఆ జీవోను సవరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శాంతియుతంగా తన ఎంపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తున్న సమయంలో తెలంగాణ పోలీసు అధికారులు అక్కడ యుద్ధ వాతావరణంగా మార్చి బండి సంజయ్ని అక్రమ అరెస్టు చేయడం జరిగిందని, దానిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జ్లు ధరించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశామని తెలిపారు. బండి సంజయ్ విడుదలయ్యే వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతిరోజు శాంతియుతంగా కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిరసన కార్యక్రమాలు చేశామని అన్నారు. అనంతరం దండపల్లి మండల కేంద్రంలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మందమరి ఏరియా ఎస్ఎన్పిసి సిబ్బందిపై స్క్రాప్ వ్యాపారి దౌర్జన్యం చేసిన సంఘటన మందమరి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మందమరి పట్టణానికి చెందిన స్క్రాప్ వ్యాపారి రమేష్ తనకు సంబంధించిన వాహనంలో పెద్ద ఎత్తున సింగరేణి సంబంధించిన కాపర్, ఇనుము, రాగిని, ఇనుప సామాగ్రిని తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి వీధుల్లో ఉన్న ఎస్ఎన్పిసి ఉద్యోగులు సత్యనారాయణ రాజన్లు పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రం వద్ద వాహనాన్ని తనిఖీ చేసేందుకు వాహనాన్ని అడ్డగించారు. విషయం తెలుసుకుని స్క్రాప్ వ్యాపారి రమేష్ మరో వాహనం వచ్చి సింగరేణి సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగి సిబ్బంది వారేస్తున్న బలవంతంగా అక్కడి నుండి వాహనాన్ని తీసుకువెళ్లాడు. ఈ విషయమే మందమరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఎస్ఎన్పిసి అధికారులు పేర్కొన్నారు. యథేచ్ఛగా దొంగ సింగరేణి ఇనుప సామాగ్రిని తరలిస్తూ అడ్డుకున్న సింగరేణి ఉద్యోగులపై వ్యాపారి దాడికి దిగడంపై పట్టణంలో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సింగరేణి అధికారుల అండదండలతోనే వ్యాపారం చేస్తున్న రమేష్కు సింగరేణి ఉన్నతాధికారుల మధ్య సయోధ్య చెడిన కారణంగానే ఇలా జరిగిందని పుకార్లు పట్టణంలో షికార్లు చేస్తున్నాయి. మా స్పెషల్ పార్టీ వాళ్ళు రమేష్ స్క్రాప్ రిసీవర్ రమేష్ వ్యాన్ను గమనించి వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు రమేష్ అయినట్టయినా అడ్డగించి దౌర్యంగా వెహికల్ను పక్కదారి నుంచి పట్టుకొని వెళ్ళిపోయాడు. మా వాళ్ళను దాడి చేసి అనవసరంగా గాయాల పాలు చేసిండు. కానీ పట్టుకొని మేము ఏం చేయడం దాన్ని మా ఆఫీస్కి తీసుకొచ్చి మా సామాన్ ఏమైనా ఉంటే చూడడానికి మేము ప్రయత్నం చేద్దామని వాళ్ళు ఆపేసారు. పట్టుకున్నారు, ఆపిండు. ఆపి తీసుకొచ్చే ముందట వాళ్ళను అటాక్ చేసి వ్యాన్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీని మీద మేము చాలా రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా దీన్ని మేము కంపల్సరీ చర్యలు తీసుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా సరైన చర్యలు మేము తీసుకుంటామని మా అధికారుల ద్వారా కూడా మేము తెలియపరిచినాం. లక్షన్పేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాల వద్ద కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ రైతు బంధు రూపంలో ఎకరాన 5,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నారని, ఏకకాలంలో రైతుల ఖాతాలలో 50,000 కోట్లు జమ చేయడం, గత 8 విడతలుగా ఈ రైతు బంధును రైతులకు అందిస్తున్నందుకు నేడు కృతజ్ఞతగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్మాజ్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడే శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, సురేష్ నాయక్, గడ్కొప్పుల ఉమాదేవి, కిరణ్, మిట్టు కళ్యాణిరాజ్, సాయిని సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి, సంధ్యారాణి, జగన్మోహన్ రెడ్డి,
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గడ్డం వికాస్, టీఆర్ఎస్ నాయకులు పెట్టం తిరుపతి, గోళ్ళ కాంతయ్య, తోగరి కాంతయ్య, కుమారస్వామి, రాజగురువయ్య, తిరుపతి శంకర్, నడిమెట్ల రాజేంద్ర, దొంత నర్సయ్య, కిష్టయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాలో వేసి ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి రైతులకు చేదోడు వాదోడుగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. ఈరోజు కోవిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈరోజు పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ ఆపని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి వెంబడే రైతాంగం అంతా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికాల రైతు బంధు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం అర్బన్ పార్క్ లో నాటిన వివిధ మొక్కలను అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ శాంతకుమారి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వడియారం పోలంపల్లి చందంపేట ఫారెస్ట్ బ్లాక్లోని 528.82 హెక్టార్లలో 2009లో చేపట్టిన ఈ అర్బన్ పార్క్లో ఇప్పటి వరకు 232,300 మర్రి, వేప, జువ్వి, నెమలినార, కానుగాటేకు, వెదురు, మారెడు, అల్లనేరేడు, రోజ్వుడ్, తాని వంటి మొక్కలు నాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సెప్టెంబర్ నాటికి 442,800 మొక్కలు నాటనున్నామని అన్నారు. వడియారంతో పాటు జిల్లాలోని పరికిబండ, మనోహరాబాద్లలో కూడా అర్బన్ పార్కుల నిర్మాణం చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఈ అర్బన్ పార్కుల నిర్మాణాల వల్ల పర్యావరణాన్ని కాపాడడంతో పాటు వాతావరణ సమతుల్యత, ప్రజలు ఆహ్లాద వాతావరణంలో ఉల్లాసంగా సేద తీరుటకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాలకు చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటినీ కూడా హరిత వనాలుగా తీర్చిదిద్దాలనే బృహత్ సంకల్పంతో ముందుకు పోతున్నామని అన్నారు. అందులో భాగంగా 2021లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 160,000 ఎకరాల్లో ఉన్న హరిత వనాల్లో ఈ సెప్టెంబర్ నాటికి సుమారు 2 కోట్ల వివిధ రకాల మొక్కలు నాటుటకు కార్యాచరణతో ముందుకు పోతున్నామని, పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. అనంతరం అటవీ ప్రాంతాన్ని కాలినడకన పరిశీలించి చెట్ల పెంపుదలకు తీసుకుంటున్న చర్యలు అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న చెక్ డ్యాంను పరిశీలించారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్, హెచ్ఎండిఏ డైరెక్టర్ ప్రభాకర్, మెదక్ సిద్దిపేట డిఎఫ్ఓలు రవిప్రసాద్, శ్రీధర్రావు, డిఆర్డిఓలు శ్రీనివాసరావులతో కలిసి అర్బన్ పార్క్ ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఏరియాస్కి చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ బ్లాక్స్ అన్నింటినీ కూడా హరిత వనాలుగా తీర్చిదిద్దాలని ఒక బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అన్నది ఈ సంవత్సరం అంటే 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. 22లో పూర్తి చేస్తాం. దాదాపు 2 కోట్ల మొక్కలు ఈ 160,000 ఎకరాలు ఏవైతే హరిత వనాల్లో ఉన్నాయో వాటిలో 2 కోట్ల మొక్కలు నాటి క్యానోపీ డెన్సిటీ 1కి రీచ్ అవ్వాలన్నది ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా పనులన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బెల్లంపల్లి ఎంఈఓ పేర్కొన్నారు. కూడా అంబేద్కర్ గురించి ఎంతో కొంత తెలుసు. మనం ప్రతిసారి రిపబ్లిక్ డే నాడు అట్లా మాట్లాడుతున్నాం కదా, ఏం మాట్లాడుకుంటున్నాము, ఏమైనా ఐడియా ఉందా? మనము మన భారతదేశాన్ని పరిపాలించుకోవడానికి తయారు చేసినటువంటి రాజ్యాంగానికి ముఖ్య వ్యక్తి ఎవరు? అంబేద్కర్ గారు. ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఈ విషయంగా మీకు ప్రతిసారి చెప్తున్నాను. 2 సంవత్సరాల 11 నెలలు ఆయన కూర్చున్న కానుండి లేవకుండా 60 రాజ్యాల యొక్క రాజ్యాంగాలను చదివి మనకు ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనకి లిఖితపూర్వకంగా అందజేసినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు ఈయన. ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన జీవితంలో చాలా కష్టాలు పడి తర్వాత ఇంత ప్రముఖ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఈయన. మరి ఈరోజు మనం ఇట్లా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నాము అంటే దానికి కూడా కారణము ఈయన మనకి అందజేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని
ఆర్టికల్స్ కానివ్వండి, నిబంధనలు కానివ్వండి, అవన్నీ వల్లనే మనం కూడా అనుభవిస్తున్నాం ఈరోజు. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల బెల్లంపల్లిలో ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సొసైటీ కార్యదర్శి అయినటువంటి శ్రీ రాజశేఖర్ గారు ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలను ఉచితంగా పంపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. మరియు ఈ మంచిరాల్ కమిటీ కూడా నా యొక్క ధన్యవాదాలు. 317 జీవోను సవరించి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నిరసిస్తూ మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ కొల్చారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాతూరి దయాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో జాగరణ దీక్ష చేస్తున్న ఎంపీ బండి సంజయ్ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు పంపడం ఇంతవరకు సమంజసమని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపడం చెబుతారని అన్నారు. పైతర ఉప సర్పంచ్ తాటి రమేష్, మెదక్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఎల్లకుర్తి దుర్గయ్య, జిల్లా దళిత మోర్చా కోశాధికారి సుధాకర్, మండల బీజేపీ సీనియర్ నాయకులు సంబ వెంకటేశ, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బసన్న గారి, మోర్చనాగరాజు, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షుడు చాంద్ పాషా, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు జంగం గారి శ్రీకాంత్ గౌడ్, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సాయిని రంజిత్ తదితరులు పాల్గొన్నారు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.